అదే గురు యోగమః ధనువు రాశి వారి మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, బంధువులతో కొంతవరకు ఆందోళనకరమైన స్థితి, ఇంటిలోనే ఒక శత్రుత్వము, అన్నదమ్ముల మధ్య ఒక శత్రుత్వము, స్నేహితుల ద్వారా కొంచెం బలహీనపడ్డము, చేసే పార్ట్నర్షిప్ వ్యాపారంలో కలహాలు, ఒకటి కాదు రెండు కాదు. ఈ మకర రాశి వారికి ఈ మాసం అంతాను కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియక ఆందోళన పరిస్థితిలో ఉంటారు. ఈ రాశిలో ఉన్న ప్రతి నక్షత్ర వారికి ఆందోళనకరమైన స్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు నిర్ణయం తీసుకోలేక, ఎటువంటి వెళ్ళాలి, ఏ ఎగ్జామ్ రాయాలనే నిర్ణయం కూడా తీసుకోలేక బలహీనపడే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు నమ్మకంగా అవతల వాడు కనబడతారు, సంతకాలు పెడతామంటారు, దాని యొక్క సంతకం పెడుతుంటే వాళ్ళకి అర్థమైపోతాయి వీడు మోసం చేస్తాడేమో, కానీ తప్పని పరిస్థితుల్లో సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సిన వరకు నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీలో అడ్వాన్సులు తీసుకున్నారు పని చేయట్లేదు అని చెప్పి వాళ్ళ మూలం కొంచెం అవమానపడే అవకాశం కూడా కనబడుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. కమ్యూనికేషన్ స్కిల్స్, షేర్స్, ట్రేడింగ్లో చేసే పనుల్లో కొంత నష్టం, తెలియని నష్టాన్ని పొందే అవకాశం కనబడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఫార్మసీ ఇండస్ట్రీ వాళ్ళకి, అదే టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ వాళ్ళకి చేసే వ్యాపార వ్యవహారం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళకి తెలియని నష్టం, ఇంత ముందు కంటే ఇప్పుడు ఇదే వ్యాపారం చేస్తున్న సడన్గా డౌన్ఫాల్ అయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా స్థానచలనము జరగడము, వ్యాపారం ఎక్కడ పెట్టుకున్నా అక్కడ నుండి కొంత మార్పు జరగడం, విదేశ పయనం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకం కలగడం, వీసా పాస్పోర్ట్ల వ్యవహారంలో ఇప్పుడు H1 వీసా కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకం కలగడం, అది వచ్చినా కూడా ఆ అనుకున్నట్టుగా అనుకున్నట్టుగా జరగకుండా మనోవేదన పొందడం, ఇవన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో బాగా కనిపిస్తుంది. దూరపు బంధువుల నుండి కొంతవరకు అవమానము, కొంత చెడు వార్త కూడా వినే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. విద్యార్థుల్లో కొంత బలహీనంగా కనబడినప్పటికీను ఈ నెలాఖరు కల్లా మళ్ళీ అద్భుతంగా మనోబలం పెరిగే అవకాశం ఉంటుంది. గురువు యొక్క దృష్టి ఇన్నాళ్ళు ఈ మకర రాశి మీద ఉండడం వల్ల కొంతవరకు ఉత్సాహం ఉన్నారు, గురు దృష్టి మారుతుంది, కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. కేతు యొక్క ప్రభావం ఆరంభమవుతుంది, ఆల్రెడీ ఆరంభమైంది. ఈ కేతు ప్రభావం ఆరంభమవడం, గురు దృష్టి తగ్గడం, దీనివల్ల మకర రాశి వారికి కొంత ఇబ్బంది కలగడం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తారో, మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ సాధన చేసుకుంటూ వెళ్తే ఈ నెలంతా శుభమంతా ఇచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియ్య. వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9704-4700, 9704-4700.